హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ర్యాప్చి గేమింగ్. అసలు నేను ఈ టైంలో అయితే వీడియో చేస్తానని అసలు అనుకోలేదన్నమాట. అసలు నేనైతే ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే వీడియో చూడగానే అయితే షాక్ అయిపోయాను. అదైతే ఎవరితో కాదు, మన టీపీజీ సిద్ధుతో అన్నమాట. సో సిద్ధు బ్రో మాత్రం అయితే వంశీ నాని గేమింగ్ ఛానల్ అయితే హ్యాక్ అయిందని చెప్పడం అయితే జరిగింది. సో ఇది మాత్రం అయితే నేను వినగానే ఇదైతే ఏమైనా ప్రాంక్ చేస్తున్నాడని చెప్పేసి నేనైతే యూట్యూబ్లోకి అయితే వెళ్ళి అయితే సెర్చ్ అయితే చేశాను అన్నమాట. సో చూస్తే మాత్రం అయితే నేనైతే నిజంగానైతే షాక్ అయిపోయాను. నిజంగానే అయితే ఛానల్ అయితే హ్యాక్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో మనమైతే అందరం అయితే ఎంతో తిట్టుకొని ఉంటాం, కొట్టుకొని ఉంటాం. అంతేకాకుండా అయితే ఎన్నోసార్లు అయితే అందరం తెలుగు కమిటీలో గొడవ పడి ఉంటాం అన్నమాట. మనమైతే అందరం అయితే ఎన్నిసార్లు గొడవ పడ్డా కానీ ఎంత పడ్డా కానీ మనందరం ఒకటే అని మనమైతే అసలు అయితే మర్చిపోవద్దు అన్నమాట. ఎంతైనా మన వంశీ నాని బ్రో అయితే వచ్చేసి మన తెలుగు స్ట్రీమరే, అంతేకాకుండా మన తెలుగు యూట్యూబరే. సో ఇప్పుడైతే మన బ్రోకి అయితే మనమైతే హెల్ప్ ఖచ్చితంగా అయితే చేయాలన్నమాట. మరి అదే అయితే నా ఒక్కని వల్ల అయితే అసలు అయితే కాదు. సో మీ వల్ల అయితే మీరు తలుచుకుంటే మాత్రం అయితే ఖచ్చితంగా అయితే అవుతుంది అన్నమాట. మీరైతే చేయాల్సింది అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే అప్పుడైతే చెప్పాను కదా, సేమ్ ఈ రోజు అయితే మళ్ళీ బ్రోది కూడా అయితే అకౌంట్ అయితే హ్యాక్ అయింది. సో మీరైతే చేయాల్సింది ఏమైతే లేదు. సో ఖచ్చితంగా అయితే ట్విట్టర్ అకౌంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవడం అన్నమాట. మరి డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా చేయాలి, ఏం ప్రాసెస్ ఉంటుంది అంటే మీరైతే వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అన్నమాట. షేర్ చేయడం వల్ల సో ప్రతి ఒక్కరు అయితే ట్విట్టర్లోకి వెళ్ళి ట్వీట్ చేయడం వల్ల అకౌంట్ అయితే బ్యాక్ రావడానికి అయితే జరుగుతుంది. ఎందుకంటే 500K ఛానల్ అంటే మామూలు విషయం అయితే కాదన్నమాట. ఎన్నో రోజుల నుంచి కష్టపడితే కానీ అన్ని సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే రాదు. మనకు 1K 2K రావాలంటేనే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. సో మరి మీరు ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళాక ఏం చేయడో మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను అన్నమాట. మరి నేను క్లియర్గా చెప్పడం కన్నా మన సిద్ధు బ్రో అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. సో నేనైతే మన సిద్ధు బ్రోదే అయితే మొత్తం వాయిస్ క్లిప్ అయితే వింటున్నాను. మీరైతే ట్విట్టర్లోకి వెళ్ళి ఎలా ట్వీట్ చేయడో క్లియర్గా అయితే చెప్తాడన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా అయితే వెళ్ళి ఛానల్ అయితే బ్యాక్ వేసే వరకు మీరైతే ఇలా చేస్తే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే బ్యాక్ వేస్తాను అన్నమాట. మీరైతే ఇలా చేయడం అయితే మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి అన్నమాట. ఎందుకంటే మీరు చేయకుండా మీ ఫ్రెండ్స్లో ఒక్కళ్ళు చేసిన ఛానల్ అయితే బ్యాక్ అయితే రావడానికి అయితే ఖచ్చితంగా అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరైతే క్లియర్గా అయితే వినండి. చూసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ పైన లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ వచ్చేటప్పటికి మన ఛానల్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఆ లింక్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ కేకేఆర్ అని కనబడుతుందని కంగారు పడకండి, ఇది వంశీ అన్నదే. సో ఆ లింక్ పైన ప్రెస్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెళ్తే యాప్ లోపలికి వెళ్ళిపోద్ది. ఒకవేళ వెళ్ళకపోతే ఇక్కడ యూస్ యాప్ అని ఉంది కదా, సో ఆ యాప్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ట్విట్టర్ లోపలికి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ వంశీ అన్న మెన్షన్ చేశారు, హే టీమ్ యూట్యూబ్, మై ఛానల్ వంశీ నాని గేమింగ్ విత్ ఓవర్ 523K సబ్స్క్రైబర్స్ గాట్ హ్యాక్డ్ ఫ్యూ హవర్స్ ఎగో, ప్లీజ్ హెల్ప్ మీ గెట్టింగ్ ఇట్ బ్యాక్ ఛానల్ లింక్ అని చెప్పి కింద అన్న ఛానల్ లింక్ ఇచ్చి అలాగే టీమ్ యూట్యూబ్ ఇండియా అలాగే యూట్యూబ్ వాళ్ళకి మెన్షన్ అయితే చేశాడు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు మార్క్ చేసి చూపిస్తున్నా కదా, దీనిపైన ప్రెస్ చేయండి. అప్పుడు ఇక్కడ రీట్వీట్ అని వస్తుంది, దీనిపైన ప్రెస్ చేయండి. అప్పుడు మీ నుంచి ఒక రీట్వీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కామెంట్ సెక్షన్ కనిపిస్తుంది కదా, దీని లోపలికి వెళ్ళి ఇక్కడ మీరు యూట్యూబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మెన్షన్ చేయండి @YouTube @TeamYouTube అలాగే టీమ్ ఇండియా, అదే సారీ యూట్యూబ్ ఇండియా అని చెప్పి అయితే మెన్షన్ చేయండి. వాళ్ళ యూట్యూబర్స్ అందరికీ అంటే యూట్యూబ్ టీం వాళ్ళకి మెన్షన్ చేస్తే వాళ్ళు కొద్దిగా రెస్పాండ్ అయ్యి అన్న ఛానల్ రికవర్ రావడానికి హెల్ప్ చేస్తారు. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఛానల్ హ్యాక్డ్ కానీ లేదా వంశీ అన్న ఛానల్ వెనక్కి రావాలని కానీ ఒకటి మెన్షన్ చేయండి. ఇంకా నాకు టైం లేదు ఇంకా చెప్తానికి. సో మీ అందరు రీట్వీట్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు మన ఒక్క రీట్వీట్ ఏముందిలే అని చెప్పి స్కిప్ చేసేయకండి. మీరు చేసే ప్రతి ఒక్క రీట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ రీట్వీట్స్ కూడా 20 వచ్చాయి మన నుంచి హెల్ప్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ టైంలో వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఇంట్లో కూడా లేను, బయటే ఉన్నాను, కానీ ఇలాంటి టైంలో వీడియో చేయాల్సి వస్తుంది. సో మీరు అందరు కూడా హెల్ప్ చేయండి అన్న. అలాగే చెప్తాం మర్చిపోయాను, ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీరైతే క్లియర్గా అయితే విన్నారు కదా. సో నేనైతే చెప్పినా కానీ మీకు ట్విట్టర్లో అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. సో నేను అందుకే డైరెక్ట్ టీపీజీ సిద్ధుతో అయితే వీడియో తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే అతను అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడన్నమాట. సో మీ రీట్వీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోతుంది. అందుకే నేనైతే అతని వీడియోని అయితే తీసుకొచ్చి మన వీడియోలో అయితే మిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా అయితే రీట్వీట్లో అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన తెలుగు స్ట్రీమర్, మన తెలుగు యూట్యూబర్ అయితే మనమైతే హెల్ప్ చేయాల్సిన అవసరం అన్నమాట ఇప్పుడైతే. సో మీరు మాత్రం అయితే ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తారని కోరుకుంటూ మన లవ్ గైస్ సెటిల్ అండ్ టాటా బై బై. సో మీ ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో మన తెలుగు యూట్యూబర్స్కి అయితే ఇప్పుడైతే మనమైతే హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది అన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తారని కోరుకుంటూ మన లవ్ గైస్ సెటిల్ అండ్ టాటా బై బై.